नमस्ते मुंदुगा नवता टीवी चैनल प्रेक्षकुलकी मरियु वारी कुटुंब सभ्युलकी श्रीरामनवमी शुभाकांक्षलु। మరి ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి భాగ్యలక్ష్మి గారు మనల్ని ఇన్వైట్ చేశారు। మరి భాగ్యలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, మనకి ఎలాంటి తీపి నైవేద్యాలు వండి పెట్టబోతున్నారు, మరియు శ్రీరామనవమి పూజా విధానం ఏం చేయబోతున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం। మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లోపల ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందాం। మరి వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం। వావ్, నమస్తే। ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు। చాలా చక్కగా అందంగా రెడీ అయ్యారు। ఇంకా ఇప్పుడు అసలు శ్రీరామనవమి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది। నమస్తే అంకుల్, హ్యాపీ శ్రీరామనవమి। थैंक यू सो मच। मरी वेल्लामा लोपल की। ओके, मीरु एंत चक्कगा रेडी अय्यारो, इल्लुनु कूडा अंत चक्कगा अलंकरिंचारु, चाला अद्भुतंगा उंदी। रीसेंट गा शिफ्ट अय्यारा? चाला बागुंदी। मरी श्रीरामनवमि फस्ट इयर इक्कड जरुपुकोवडम इंट्लो, मरी एला फील अवुतुन्नारु मीरु ई संवत्सरं फस्ट श्रीरामनवमि मीरु इक्कड सेलिब्रेट चेसुकुंटुन्नारु कदा इंट्लो? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము। కొత్త ఇంట్లో కొత్త సంవత్సరం, సో శ్రీరామనవమి అది నవతా టీవీతో సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా హ్యాపీగా ఉంది। ఈరోజు మీకు మా పూజా విధానం, ప్రసాదాలు అన్నీ నవతా టీవీ వాళ్ళందరికీ చూపించి చేస్తాము। శ్రీరామనవమి శుభాకాంక్షలు। సరే ఆంటీ, మరి ప్రసాదం తయారు చేసి చూపిస్తారా మాకు? వెళ్దామా? ఓకే, మీరు కూడా ఫాలో అవ్వండి, ఎలా చేయాలో కూడా మీరు కూడా తెలుసుకోండి। చూస్తున్నా, రండి రండి, అందరూ రండి आंटी। ओके आंटी, मन श्रीरामनवमी की इन तैयार बिय्य बिह्य अन्न चयबो मैं अंत बेल अन्न कदा मैं बेल अन्न की कावास पदार्थ चुपारा बिह्य हाफ केजी बेल 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 मुफी कि चिरंजी बादम बादम काजु बादम इलाची नहीं इवी चिरंजन नाल कलंगरी सनाल कलंगरी सीड्स इवेंटे चिरंजी चिरंजी ने जब जानो सारे हमारी इपुडु बेल्ला मानम की कावल से रपादा दाल चूसेदाम। बीएम हाफ किलो इलाची अंटे आलुकलु इंका नेयि किसमिस काजु बादम कलंगरी सीड्स चिरंजी बेल्लम पालु बियम हाफ किलो इलाची किस्मिस बादम काजु कलंगरी सीड अंडे कलंगरी वित्तनालु सिरोंजी बेल्लम मुप्पाव किलो अंडे 750 ग्राम्स पालु हाफ लीटर नेयी మరి చూసారు కదండి బెల్లమన్నంకి కావాల్సిన పదార్థాలు। మరి తయారీ విధానం ఆంటీ గారి తెలుసుకుందాం। అంటే ఇప్పుడు బెల్లమన్నం తయారీ విధానం చెప్పండి। ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి। 1/2 kg బియ్యానికి 1 లీటర్ నీళ్లు కావాలి। ఓకే ఓకే, వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ బెనిఫిట్। అన్నం మెత్తగా మెత్తగా పాయసం చేసుకుంటాం। ఓకే,
ఇప్పుడు పాయసం ఏదైతే ఉందో అది మెత్తగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఈ వాటర్ హీట్ అవ్వాలా? హీట్ అయినాక బియ్యము నానబెట్టిన బియ్యము తిందాం. అంటే ఎన్ని గంటల ముందు నానబెట్టుకోవాలి మనం రైస్? హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానబెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అంటే ఒక హాఫ్ కిలో బియ్యంకి ఒక లీటర్ వాటర్ వరకు మనకు పడుతుంది. ఆ లీటర్ వాటర్ని హీట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలంట. నానబెట్టుకున్న బియ్యం అంటే బెల్లం నానబెట్టుకోవాలా? అంటే బెల్లం ఎందుకు నానబెట్టుకోవడం? ఓకే, వాటర్ అయితే హీట్ అయిపోతున్నాయి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? బియ్యము నానబెట్టుకున్న బియ్యం వేయాలి. ఓకే, వాటర్ హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. బియ్యం నానబెట్టడం వల్ల త్వరగా కుక్ అవుతుంది, అలాగే చాలా సాఫ్ట్గా ఈ బెల్లం అన్నం అనేది వస్తుంది మనకి. బియ్యంని మ్యాక్సిమం ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలని చెప్పారు ఆంటీ. హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ నానబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఎలాగ అవి ఫ్రై చేసుకునేటప్పుడు నెయ్యి వాటర్ ఇప్పుడు ఇప్పుడు ఇది తింటేనా అంటే కుక్ అవుతూ ఉంటుంది. చెప్పండి ఆంటీకి. అంటే ఇప్పుడు నెయ్యి వేసుకోవాలన్నారు కదా, వేయాలా ఆంటీ? ఎడిటింగ్లో ఇబ్బంది పడతాడు. పాలు ఉన్నాయి దీని మీద పెట్టుకోండి, అయిపోతుంది. ఇప్పుడు అంటే నానబెట్టిన బెల్లంని కూడా స్టవ్ మీద పెట్టుకోవాలా? అది మంచిగా. ఓకే, నానబెట్టుకున్న బెల్లంని కూడా మనము స్టవ్ మీద పెట్టుకుంటే అది కొంచెం కరిగి బాగుంటుంది. అంటే ఇది ఎంతసేపు అంటే ఒక కరిగే వరకా లేకపోతే 8 నిమిషాలు కరిగే వరకు? ఓకే, ఇప్పుడు నెయ్యి అయితే మనం ఎలా కరుగు పెట్టుకుంటామో సేమ్ లైక్ బెల్లంని కూడా అక్కడనే కరుగు పెట్టుకోవాలంటే కరిగే వరకు. ఓకే, ఈ అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఆంటీ వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మరి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేస్తారా? మా మదర్. నమస్తే. భాగ్యలక్ష్మి నా పేరు. మనవడు మనవరాలు, బిడ్డ కూతురు కొడుకు, కొడుకు బిడ్డ ఇద్దరు. నమస్తే. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా అల్లుడు నమస్కారం అండి. మీకు కూడా హ్యాపీ శ్రీరామనవమి. నా పేరు విశ్వప్రసాద్, నేను వీళ్ళ అల్లుడిని. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్లో కాలిఫోర్నియా యుఎస్ నుంచి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి అన్ని పండుగలు చేసుకోలేకపోతున్నాము. ఇప్పుడు శ్రీరామనవమి, మొన్నే ఉగాది, అన్ని ఫ్యామిలీతో కలిపి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. హాయ్ అండి, హ్యాపీ శ్రీరామనవమి. మీరే చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఎక్కడ ఉంటారు? యుఎస్లో ఉంటాను. ఓకే, ఇంతకుముందు మీ హస్బెండ్? అండ్ మీకు పిల్లలు? యా, ఇద్దరు బాబులు. ఒక బాబు ఇక్కడ, ఒక బాబు ఇక్కడ ఆడుకుంటున్నాడు. హాయ్ అండి, హ్యాపీ శ్రీరామనవమి. నేను హౌస్ వైఫ్. నాకు పాప ఓ బాబు. పాప ఇప్పుడు ఎల్కేజీ హరిణ్య.
బాబు నేహాంజ్. నేహాంజ్ అదే ఇప్పుడు అంకుల్ గారు దగ్గర ఉన్నారు కదా బాబు. అంకుల్ చాలా క్యూట్ గా ఉంది, మంచి ఫ్యామిలీ, నైస్ ఫ్యామిలీ, చాలా క్యూట్ గా ఉంది. మరి ఈ ఫ్యామిలీతో ఇయర్ శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోవడానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బియ్యంలో వేసుకోవాలి ఎందుకని ఇప్పుడు నెయ్యి వేసుకోవడం? అన్నము స్మూత్గా వస్తుంది. ఓకే, అంటే మనము రైస్ ఉడుకుతున్నప్పుడే మనము నెయ్యి వేసుకోవడం ద్వారా అన్నం అనేది స్మూత్గా వస్తుంది. అంతేకాదు నెయ్యి అనేది ఫ్లేవర్ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది. సో మనం అది వేసుకుంటే మనకి సాఫ్ట్నెస్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది, అన్ని విధాలా చాలా బాగుంటుంది నెయ్యి. నెయ్యి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు బెల్లం అన్నం అంటే ఏదైనా స్వీట్ చేస్తున్నామంటే నెయ్యి అఫ్కోర్స్ వాడతాము, కానీ ఇది మనం ఇలా చేసుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది రైస్. ఓకే, ఇది పాకం లాగా రావాలా? బెల్లము పాకం లాగా వచ్చినాక దీంట్లో వేసేస్తే రెండు మిక్స్ అయ్యి మంచిగా వస్తుంది. ఓకే ఓకే, అంటే ఎప్పుడు చూడలేదు. అంటే రొటీన్గా మనం ఎలా అయితే అంటే బెల్లం కరగబెట్టేసుకోవడము లేకపోతే బెల్లం అందులోనే వేసుకోవడం చేస్తూ ఉంటాము, కానీ బెల్లం ఇలా పాకం చేసుకోవడం వల్ల చాలా బాగుంది టేస్ట్ కూడా. అంటే ఇది ఒకసారి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి. ఇలా ట్రై చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది బెల్లం అన్నం. బెల్లం అన్నం ఎవరైతే ఇష్టపడరు, అంటే మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి చూపిస్తే వాళ్ళకి ఇంకా టేస్ట్కి అలవాటు పడి చాలా తినాలనిపిస్తుంది. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఓకే, ఇది పాకం ఎంతసేపు పడుతుంది రావడానికి? 15 మినిట్స్ మ్యాక్సిమం. ఓకే, 15 మినిట్స్ పడుతుంది మనం పాకం రావడానికి. అంటే తీగ పాకమా ముదురు పాకమా? మామూలుగా నార్మల్ పాకం వస్తే సరిపోతుంది. చెప్పాలి కదా ఇలా. ఓకే ఓకే, ఇప్పుడు ఇందులో మనము జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ నెయ్యితో ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని ఈ జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, నెయ్యి బాగా స్మెల్ వస్తుంది. నెయ్యికే మనకి పాయసం మొత్తం తినేయాలనిపిస్తుంది. నెయ్యి చాలా స్మెల్ అయితే సూపర్ స్మెల్. పాయసం తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఓకే, కిస్మిస్ నెక్స్ట్. ఓకే, కిస్మిస్. ఓకే, తర్వాత అంటే వేటికి వేటికి సపరేట్ వేసుకోవాలి అన్నీ ఒకేసారి? వేటి వేటికి సపరేట్ వేసేది. ఇప్పుడు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకో. ఓకే, ఇప్పుడు కిస్మిస్ అయితే మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడే కాదు, ఎవరైనా సరే చిన్నపిల్లలు పెద్దవారు ఏదైనా పాయసం తింటున్నామంటే అందులో కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ వచ్చింది అంటే వెంటనే మనము అది అంటే ఎక్కడున్నాయని వెతికి మరీ తింటాము, అంత బాగుంటుంది మనకి. అంటే పాయసం అంతా ఒక లెక్క అయితే ఈ జీడిపప్పు, కిస్మిస్ అనేది ఒకవైపు, ఓకే. ఇప్పుడు మనం బాదం. ఇప్పుడు బాదం ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై అయిన తర్వాత మిగతావి. ఇప్పుడు బాదం కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇవన్నీ కూడా పాయసంలో మనకి పాయసంలో అంటే టేస్ట్ని పెంచడానికి ఇవన్నీ కూడా మేజర్ ఇంగ్రీడియంట్స్. ఇవి పాయసం ఎలాగైనా కూడా మనకి స్వీటీ స్వీటీగా టేస్టీగా ఉంటుంది.
ఓకే సిరోంజి ఫ్రై అయిపోయింది మనకి. కానీ సిరోంజిని కానీ ఏమన్నా మనకు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం హీట్ అయినా కూడా చిటపట్ల ఆడడం చిట్లుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది మనకి. ఓకే అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఓకే ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే మిల్క్ పెట్టుకున్నామో పావు లీటర్ కానీ హాఫ్ లీటర్ కానీ ఆ మిల్క్ అనేది అందులో వేసుకోవాలి. అప్పుడు ఇంకా కొంచెం బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు బెల్లం అనేది ఫుల్ మెత్తగా అయిపోయినాక బెల్లం దాంట్లో వేసి ఓకే ఓకే అంటే మనం రైస్ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసి మెత్తగా అయిన తర్వాత మనము ఈ బెల్లం పాకం అనేది వేసుకోవాలి. ఓకే అయితే పూర్తిగా కుక్ అయిపోయింది మనకి, పాకం మొత్తం అయిపోయింది. అంటే బెల్లం అన్నం అనేది కొంచెం అబ్జర్వ్ అయ్యి కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ బెల్లం పాకం అనేది మనం అందులో వేసుకుంటే బాగుంటుంది. ఓకే మనకి కుక్ అవుతుంది, అంటే పాలు మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మ్యాక్సిమం కుక్ అయిన తర్వాత ఆ తర్వాత బెల్లం పాకం ఏదైతే రెడీ అయిందో ఆ బెల్లం పాకం వేసుకున్నాక ఒక 5 మినిట్స్కి మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఒక 2 మినిట్స్ ముందు మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కదా, కిస్మిస్ అవి. ఓకే ఆల్రెడీ మనకు అవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఉడకాల్సిన అవసరం లేదు, లాస్ట్లో వేసుకుంటే అయిపోతుంది. దింపే ముందు నెయ్యి కిస్మిస్ అవే ఓకే దింపే ముందుగా మనము ఈ నెయ్యి అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే ఇప్పుడు పాకం వేసినప్పుడు మనము పాకం అబ్జర్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది. అంటే మొత్తం టోటల్ ప్రాసెస్ 1/2 అవర్ పడుతుందా? ఎంత సింపుల్ అండి, మనం ఓపిక్గా కూడా చేసుకుంటే హ్యాపీగా పండుగ రోజు అందరం కూడా బెల్లన్నం తినచ్చు. మాక్సిమం అందరూ చేసుకుంటారు కానీ ఈ ప్రాసెస్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది. అంటే బెల్లంని డైరెక్ట్గా వేసే వాళ్ళు ఉన్నారు, నానబెట్టి వేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇలా మనం పాకంలాగా చేసుకొని వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది మనం ఆల్మోస్ట్ బెల్లం పాకంని మనం అన్నంలో వేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కూడా ఈ ఫెస్టివల్ రోజు, శ్రీరామనవమి రోజు మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి. అంటే మీకు కూడా ఇది తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మన నవతర్టీవీ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నవతర్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరి నవతర్టీవీ ఇంకా ఎన్నో బెస్ట్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా మీ అందరికీ అందిస్తుంది. ఓకే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే కదా, ఇంకొంచెం సేపు పడుతుంది. అన్నం అయితే ఉడికిపోయింది కదా, మరి ఇప్పుడు బెల్లం పాకం వేసుకుందాము. ఇలా దంచేయాలి కదా. ఓకే ఇందులో దంచుతారా? నేను దంచుతాను. ఇప్పుడు ఇలాచి అనేది దంచుకొని వేసుకుంటే బెస్ట్. ఇలాచి అనేది ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి యాక్చువల్గా కాయ వేసుకుంటే ఏమవుతుందంటే ప్రసాదంలో, నేను ఇంతకుముందు పానకంలో చెప్పినట్టు ప్రసాదంలో మనం పక్కకు తీస్తాం కాబట్టి అది తీయకూడదు. కాబట్టి ఇలా దంచేసుకుంటే తీయడానికి ఛాన్స్ ఉండదు, పాయసంతో పాటు తినేయచ్చు.
కొన్ని సార్లు అన్నయ్యా తినని వాళ్ళు కూడా ఇలా దంచుకున్నప్పుడు తినేస్తారు. స్మెల్ కూడా బాగుంటుంది, స్మెల్ ఫ్లేవర్ అవి. ఓకే, ఇలాచి అయితే దంచేసుకున్నాం కదా. పాయసం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్లో మనకి ఇంక మొత్తం కూడా అయిపోతుంది. అవునవునవును. సో తీసేసి ఓన్లీ అది మాత్రమే, ఇది మాత్రమే వేసుకోవాలి. యాలకులు ఎప్పుడు ఇందులో కుక్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్. చూస్తే తప్పేం, ఈ రోజులు ఎరువులు తక్కువ వాడడం. వాటర్ అని అబ్జర్వ్ చేయొద్దా? చల్లకపోతే అబ్జర్వ్ చేసేస్తాం. ఓకే, అంటే ఇంకా మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, బాదం ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకుందాం. ఓకే, అవన్నీ వేస్తాను. ఇంకా ఉంది ఇక వాటర్ అంతా అబ్జర్వ్ చేయాలి. చల్లకపోతే గుంజే చేసుకుంటారు వాటర్. ఓకే, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మనం నెయ్యి డైలీ వాడడం కాబట్టి ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా ఇలా పాయసంలో ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది ఉండదు. వావ్, చూడ్డానికే ఎంత అద్భుతంగా ఉంది పాయసం. ఇంకా తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఓకే, పాయసం రెడీ అయిపోయింది కదా. మరి ఇప్పుడు దేవుని పూజా కార్యక్రమం చేసి ఆ తర్వాత దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం కూడా ఈ ప్రసాదాన్ని తీసుకుందాం. ఓకే అన్న, వెళ్ళిపోతున్నాడు. ఓకే అలక్య గారు, ఇప్పుడు మీరేం చేసి చూపించబోతున్నారు? పానకం, వడపప్పు. పానకం, వడపప్పు. మరి పానకం ఇంక కావాల్సిన పదార్థాలు ఏంటి? పానకంకి కావాల్సిన బెల్లం, వాటర్, ఇంకా కొంతమంది యాలకులు కూడా వేస్తారు. బట్ మేమైతే జస్ట్ బెల్లం, వాటర్ అండ్ కొంచెం మిరియాల పౌడర్ వేస్తాం. ఓకే, మిరియాల పౌడర్ కూడా వేసుకుంటారా? అంటే ఘాటు కోసమా? కొంచెం మరి తీయగా ఉంటే కూడా కొంచెం ఇది కాదు కాబట్టి మిరియాలు కూడా వేసుకుంటాను. ఓకే, వడపప్పుకి? వడపప్పుకి జస్ట్ పప్పు నానబెట్టుకున్నాను. ఏం పప్పు ఇది? ఇది పెసరపప్పు. పెసరపప్పు నానబెట్టుకోవాలి. పెసరపప్పు, వాటర్, అంటే జస్ట్ ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక గంట, 2 గంటలు ముందు నానబెట్టుకుంటే మంచి నానుంది. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేసి చూపించుకుంటున్నాను? ఫస్ట్ పానకం. ఓకే, పానకం కొత్త సంవత్సరం కొత్త పండుగ, అంటే కొత్త కుండలో చేస్తారు. యా, ఓకే. ఎండాకాలము, సో కుండలో చేసుకుంటే మంచిది కదా. ఫస్ట్ బెల్లం, దాంట్లో వాటర్. ఆల్రెడీ కొంచెం నానబెట్టిన పెట్టుకున్నాము. ఆల్రెడీ బెల్లం మనము నానబెట్టి పెట్టుకున్నాం. యా, అంటే ఎంతసేపు అవుతుంది? 1 అవర్ అవుతుంది. అంటే బెల్లం మంచి కరిగిపోతుంది యాక్చువల్గా మొత్తం. ఇప్పుడు ఈ పానకంకి ఏ బెల్లం యూజ్ చేస్తారు? నార్మల్ బెల్లమే. ఎర్ర బెల్లం అంటే 2 రకాలు 3 రకాలు ఉంటాయి బెల్లంలో. అంటే ఎవరు బెల్లం బట్టి వాళ్ళకి, ఇంకా మనమైతే నార్మల్ ఇదే ఈ బెల్లం. ఓకే, ఎర్ర బెల్లం. దాంట్లో మిరియాల పప్పు, ఇందులో కొంచెం మిరియాల పొడి,
ఎందుకు శ్రీరామనవమికి పానకం స్పెషల్ మీకు తెలుసా? క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, సో ఈ క్లైమేట్ అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఈ క్లైమేట్ తగ్గట్టు ఇవి తింటే కొంచెం చలి చేస్తుంది అని చెప్పేసి ఇది తీసుకుంటారు. ఉట్టిగా కంటే మనకి పండగ వాటికి చేసుకుంటే కొంచెం. ఓకే, పానకం ఈ టైంలో అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పానకం అనేది ఇప్పుడు చేస్తే అంటే బెల్లం అనేది ఐరన్ కంటెంట్ ప్లస్ మనకి చలవ చేస్తుంది అది తాగడం వల్ల. వడపప్పు కూడా అంతే, అంటే వడపప్పు తింటూ పానకం తాగడం వల్ల హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి శ్రీరామనవమి రోజు శ్రీరాము అంటే నవమి రోజు అవి చేసుకుంటాం మనం. ఓకే, చూసారు కదండీ, అంటే శ్రీరామనవమికి వడపప్పు పానకంకి చేస్తున్నారు కాబట్టి దాని వెనుకున్న సీక్రెట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ పానకం తయారు. ఇప్పుడు పానకం రెడీ అయిపోయింది, ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది. ఏం లేదు, ఒక 1 అవర్ బ్యాక్ మనము బెల్లం నానబెట్టుకుంటే ఏమవుతుందంటే పూర్తిగా కరిగిపోతుంది. ఆ తర్వాత బెల్లం ఒక కుండలో వేసుకొని ఆ వాటర్ అందులో కొంచెం మిరియాల పౌడర్ ఇలాచి ఇలాచి ఏంటంటే కొంతమంది ఇష్టపడరు కాబట్టి కొంతమంది వేయండి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రసాదం అది కొంతమంది పక్కకు తీసి పెడతారు కాబట్టి తినని వాళ్ళు వేసుకోరు, తినే వాళ్ళు వేసుకుంటారు. సో మనకి బెల్లం పానకం అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంట లైక్ గారు? వడపప్పు. వడపప్పు ఓకే, ఇప్పుడు పానకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వడపప్పు. వడపప్పు ఎలా తయారు చేసుకోవాలి? పప్పు నీళ్ళలో నానబెట్టాలి గంటకు ముందు, అండ్ తర్వాత దాన్ని వడబోయాలన్నమాట. అంటే ఇప్పుడు పప్పును ఆల్రెడీ మీరు నానబెట్టుకున్నారు 1 అవర్ బ్యాక్. ఓకే, సో దీన్ని వడపప్పు అని ఎందుకంటారంటే పప్పు నానబెట్టుకున్న తర్వాత దాన్ని వడబడతాం కాబట్టి దాన్ని వడపప్పు అని అంటారు అన్నమాట. ఓకే ఓకే, వడపప్పు అంటే వడపప్పు ఎందుకు అంటారు అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇది వడపప్పు. వడపప్పు రెడీ అయిపోయింది. అంటే వడపప్పు ఎందుకంటే వాటర్ కంటెంట్ లేకుండా మనము పూర్తిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓన్లీ పప్పును మాత్రమే తీసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించి తీసుకుంటాం కాబట్టి దీన్ని వడపప్పు అంటారు. మరి శ్రీరాముడికి శ్రీరామనవమి రోజు ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇది. ఓకే, మొత్తానికి పానకం వడపప్పు అయితే సింపుల్గా రెడీ అయిపోయింది, ఎంతో ఈజీ కదా. మరి ఈ శ్రీరామనవమికి మీరు కూడా పాయసం పానకం మరియు వడపప్పు చేసుకుని అందరూ కూడా పూజ చేసుకుని నైవేద్యం సమర్పించుకోవాలి. మరి మరొక్కసారి నవతా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరొకసారి నవతా టీవీ ఛానల్ ప్రేక్షకులకి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ అంటింది ఆయనకి, ఇక్కడ అంటింది ఆయనకి కుంకుమ.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యోగం తస్మై శ్రీ గురవే నమః ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గవ దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గవ దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గవ దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ लक्ष्मी माता सरसी जाता पद्मालया देवी जो हारुलु मा जो हारुलु लक्ष्मी माता सरसी जाता पद्मालया देवी जो हारुलु मा जो हारुलु పసుపు పూతో కుంకుమ గీత పసుపు పూతో కుంకుమ గీత అందియలో చిందియలో అలరితివమ్మా నీరూపీ నిత్య సౌభాగ్యము శ్రీ సౌభాగ్యము లక్ష్మీ మాత సరసీ జాత పద్మాలయా దేవి జోహారులు మా జోహారులు తులసీ మాలికలో పూల జోల తులసీ మాలికలో పూల జోల రాగములు భోగములు రంజిని దేవి నీరూపీ నిత్య సౌభాగ్యము శ్రీ సౌభాగ్యము లక్ష్మీ మాత సరసీ జాత పద్మాలయా దేవి జోహారులు మా జోహారులు శుద్ధ బ్రహ్మ పరాత్ పరరామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్ పరరామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిత్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రాధిత రామ శేషతల్ప సుఖ నిత్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రాధిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ కాలాత్మక పరమేశ్వర రామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త పలాశల రామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త పలాశల రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ Thank you.
తీసుకో ఆరతి. మెల్లగెళ్ళు చూసారు కదండి, వచ్చేసాం, పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, వంట ఎలా చేయాలో అయిపోయింది, అంటే వాటికి ఉన్న ప్రాముఖ్యత అయిపోయింది. మరి స్పెషల్గా ఇంటి పెద్ద అయినటువంటి వెంకటేష్ గారు మనకి శ్రీరామనవమి విశిష్టత గురించి తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఆయన అడుగుదాం. ముందుగా నవత టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
యొక్క శ్రీరామనవమి పూర్వకాలము శ్రీరాముడు హైందవ ధర్మం ప్రకారంగా శ్రీరాముడు పుట్టినటువంటి రోజును శ్రీరామనవమి చైత్రమాసంలో శ్రీరామనవమి తిథి రోజు ఆయన పుట్టిండు. ఆయన పుట్టినటువంటి యొక్క పుట్టినరోజు సందర్భంగా శ్రీరామునికి మనమందరము పూజలు పునస్కారాలు చేస్తుంటాము. వాస్తవంగా వెనకటికి పొద్దునే శ్రీరామనవమి అని అంటే చాలా పెద్ద పండుగలాగా చేసుకునేవాళ్ళు. శ్రీరామనవమి రోజు పొద్దుగాల లేచి అందరూ తలంట స్నానం చేసి ఇంట్లో దేవునికి నమస్కారం పెట్టుకొని ఇంట్లో వడపప్పు పానకము పాయసము చేసుకొని 11-12 గంటల వరకల్లా గుడి వద్దకు వెళ్ళేవాళ్ళం మేము. ఊర్లో ఏదైతే గుడి ఉంటుందో ఆ గుడి దగ్గరకు వెళ్ళి ఆ గుడి దగ్గర శ్రీరాముని కళ్యాణం తిలకించి అక్కడ పెట్టే ప్రసాదము వడపప్పు పానకము తిని ఇంటి దగ్గరగా వచ్చి అప్పుడు ఒక ఉత్సాహంగా పండగ ఉత్సాహంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క యుగం ఏమైపోయింది అని అంటే అంత సెల్ ఫోన్ యుగం అయిపోయి అందరూ సెల్ ఫోన్లలోనే మంత్రాలు చదవడము సెల్ ఫోన్లలో చూసి అది చేయడము జరుగుతుంది. ఈ యొక్క యాంత్రిక యుగం అయిపోయింది. ఇప్పుడు ఎవరికి టైం లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి రోజు కొంతవరకైనా టైం కేటాయించి ఒక్కొక్కరు ప్రతి ఇంట్లో ఈ విధంగా పండగ వాతావరణము సృష్టించుకొని అందరూ ఒకటే దగ్గర ఉండి సంబరం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఈ నవతా టీవీ ద్వారా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని ఈ పండగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నవతా టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరము ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనము ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం ఈ కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుంది. సో ఈ సమయంలో అందరూ అన్ని న్యూస్ చూస్తూ వాట్సాప్ మెసేజెస్ చూస్తూ ప్రతి ఒక్కరి మనసు అల్లకలలమై ఉంది. ఈ పండుగ రోజు ఈ శ్రీరామనవమి రోజు ఈ ఉగాది ఈ పండుగలన్నీ సంతోషంగా చేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తే అట్లీస్ట్ మన మనస్సు ప్రశాంతత పొందుతుంది. దానివల్ల అందరూ ఈ కరోనా వైరస్ని కొంచెం మర్చిపోయి కుటుంబంతో ఈ పండుగని భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని నేను నవతా టీవీ ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవతా టీవీ. Comment, share, and subscribe to Navata TV. Please do like, share, subscribe to Navata TV. Please do like, comment, share, and subscribe to Navata TV. Namaste. ముందుగా నవతా టీవీ ఛానల్ ప్రేక్షకులకి మరియు వారి కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు.